హలో అండి, వెల్కమ్ టు ద హౌస్ ఆఫ్ ద రివ్యూస్. మీ అందరికీ తెలుసు పాలలో తోడు పెట్టుకోవాలో, బట్ స్టిల్ నేను చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్ అయిన విషయం. నేను బాగా హెవీ బాటమ్ ఉన్న గిన్నె తీసుకున్నానండి, అది అడుగంటకూడదని. సిమ్లో పెట్టేసి నేను వదిలేస్తానండి, అండ్ లాస్ట్లో ఇట్లా పొంగు వచ్చినప్పుడు ఒక్కసారి హైలో పెట్టేసి ఆపేస్తాను. సో అది పొంగు వచ్చినట్టు ఉంటుంది, ఇంకా ఆగిపోయింది, ఆటోమేటిక్గా మీకుడు కట్టేస్తుంది కదా. బాగా చల్లారిపోనిస్తానండి. ఇలా వేలు పెడితే గోరు వెచ్చగా వేడి తగిలే అంత వేడేనండి. ఇది సమ్మర్ సీజన్లో. వింటర్లో అయితే కొంచెం వేడున్నా పర్వాలేదు, కానీ సమ్మర్లో మాత్రం ఎక్కువ వేడి పెట్టేసుకుంటే పుల్లగా అయిపోతుంది. చిన్న కాఫీ మిక్సర్ తోటి బాగా వేసిన పెరుగుని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒక్కసారి చిలకరించానండి. అట్లనే 2 ఎయిర్ టైట్ కంటైనర్ ఉన్న బాక్సెస్ తీసుకొని కింద బాటంలో కూడా కొంచెం పెరుగు వేసేసుకున్నాను నేను. అండ్ పాలు వేసేసి రెండిట్లో ఈక్వల్ లెంత్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అట్లనే నేను వీటిని, మాకు వింటర్ కాబట్టి నేను 8 టైట్ బాక్సెస్లో పెట్టుకున్నాను. మీకు అందరికీ ఈజీగా తోడుకుపోతుందేమో, నేను హెవీ బాటమ్ ఉన్న ఐరన్ ప్యాన్ తీసుకొని అందులో షాల్ పెట్టానండి. నేను ఇది షాల్ ఓన్లీ వీటికే వాడతాను. పెట్టేసి నేను అవెన్లో పెట్టేస్తానండి, లేకపోతే ఆయిల్ మీద అయినా వదిలేస్తుంటాను, డిపెండింగ్ అపాన్ ద ఎన్వైర్మెంట్. ఆ రోజు వేడిగా ఉంటే ఆయిల్ మీద ఉంటుంది, లేదంటే అది అవెన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఇదిగోండి, ఇంత గట్టిగా మీకుడు తోడుకుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి, బాగా తోడుకుంటుంది. ఓకేనా? ఉంటానండి మరి. థ్యాంక్స్ అండి, బాయ్.